ఊర్ధ్వం గచ్ఛంతి సత్వస్థాః మధ్యే తిష్ఠంతి రాజసాః జఘన్యగుణవృత్తిస్థాః అధో గచ్ఛంతి తామసాః. మనం ఇక్కడ దాకా చేసాం సత్వరజస్తమో గుణాల గురించి చెప్తూ, తర్వాత సత్వం రజస్తమ ఇది గుణా ప్రకృతి సంభవాః నిబద్ధంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. ఈ సృష్టిలోని ఉన్నటువంటి మూడు గుణములు సత్వము రజస్సు తమస్సు అనేటటువంటి మూడు కూడా ప్రకృతి సంభవాహ ప్రకృతి నుంచి వచ్చినటువంటివి. ఇవి బంధిస్తాయి ఎవరిని, దేహిన్ జీవాత్మను బంధిస్తాయి అని చెప్పగా, తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకం అనామయం సుఖ సంజ్ఞేన బధ్నాతి జ్ఞాన సంజ్ఞేన చానఘ. సో సత్వం యొక్క గుణము చెప్తూ అది ప్రకాశకమయం, జ్ఞానాన్ని పెంపొందిస్తుంది, బంధకమే అది కూడాను, బంధనం కాదు అని కాదు, అది బంధిస్తుంది కానీ జ్ఞానముతో, జ్ఞానాన్ని కూర్చుతుంది. అలాగే సుఖము అనేటటువంటిది ఇక్కడ సుఖముతో బంధిస్తుంది. రజోరాగాత్మకం విద్ధి తృష్ణాసంగసముద్భవం తన్ని బధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం. రజస్ అనేటటువంటిది పనులతో మనను బంధిస్తుంది, పనులను చేపట్టేటట్లుగా. అది రాగాత్మకం అనగా మమకారాన్ని కల్పిస్తుంది. ఎటువంటిది? తృష్ణ సంగము అనేటటువంటిది. తృష్ణ అనగా వచ్చిన పొందిన వస్తువులను ఇంకా దాని మీద మమకారం పెరగడం. సంగము అంటే పొందిన వస్తువులను, సంగం అంటే పొందిన వస్తువులను అభిలషించడం, ఇంకా వాటిని ఆస్వాదిస్తూ అవి నావి అని చెప్పుకుని, తృష్ణ అంటే ఇంకా పొందనివి, ప్రాప్తే కొత్తగా పొందాల్సినవి, అప్రాప్తే వస్తువుని అభిలాష. అభిలాష. తర్వాత తమస్తు అజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభి తన్ని బధ్నాతి భారత. తమో గుణము అజ్ఞానజం, అజ్ఞానాన్ని పుట్టిస్తుంది. అది మోహనం కూడాను అనగా ఒక రకమైనటువంటి ఒక డెల్యూషన్, కాస్మిక్ డెల్యూషన్ అనేటటువంటిది. బికాస్ కాస్మిక్ డెల్యూషన్ అనేది ప్రకృతికి సంబంధించినది, అయితే మోహము అనేటటువంటిది ఇక్కడ తమో గుణం చేత వచ్చేటటువంటిది మనకు ఈ సాంసారిక జీవనంలోని బంధిస్తుంది. దీంతో ప్రమాదము, ప్రమాదం అనగా ఇక్కడ తప్పులు చేయడం, ఆలస్యము అనగా బద్ధకం, నిద్ర అతి నిద్ర ఇటువంటి వాటితో. సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత జ్ఞానమావృత్యతు తమః ప్రమాదే సత్వం ఇచ్చ్యుత సంజయత్యుత. సంజయతి సత్వం సుఖే సంజయతి, సమరీ స్టేట్మెంట్ అన్నమాట. సత్వం సుఖాన్ని కలిగిస్తుంది, రజస్సు పనుల్లోని ప్రేరేపిస్తుంది, తమస్సు మనకు తప్పులు మోహము అనేటటువంటి దాంట్లో ప్రేరేపిస్తుంది. రజస్తమశ్చావిభూయ సత్వం భవతి భారత రజస్సత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తత. మూడు గుణాలు కూడా అవి ప్రాముఖ్యతని పొందడానికి మిగిలిన రెండు గుణాలను అణిచివేస్తూ ఉంటాయి. సో సత్వగుణము రజస్సును తమస్సును అణిచివేయడం వలన అది ప్రకటింపబడుతుంది, దాని ద్వారా ఎక్కువగా ప్రకటింపబడుతుంది. అలాగే రజస్సు సత్వమును తమస్సును అణిచివేస్తుంది, తమస్సు రజస్సును సత్వమును అణిచివేస్తుంది. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత. సత్వము ఎలా ప్రకటింపబడుతుంది అని తెలుస్తుంది అంటే ప్రకాశకమయం, అన్ని ఇంద్రియాల ద్వారా జ్ఞానమును మనం పొందుతూ ఉంటాము. సో జ్ఞానము ఎప్పుడైతే మనకు బాగా ఉన్నట్లుగా కనబడుతూ ఉంటుందో అది సత్వం గుణము ద్వారానే అవుతున్నట్లుగా మనం భావించాలి. లోభ ప్రవృత్తిరారంభ కర్మణామశమ స్పృహ రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. ఈ లోభము ప్రవృత్తి కర్మణాం ఆరంభ అశమః స్పృహ అనేటటువంటి రజోగుణముతో సంబంధించినటువంటివి. లోభము అనగా లోభత్వము, ఇంకా కావాలనుకోవడం, లేకపోతే ప్రకృతి ప్రవృత్తి
పనులను మొదలు పెట్టడము, లేకపోతే పనుల్లోని నిరామయంగా అలాగ ఏదోటి చేస్తూ ఉండడం. కర్మణాం ఆరంభ, కొత్త కొత్త పనులను ప్రారంభించడం, లేకపోతే నిషిద్ధ కర్మలను కాదు ఇక్కడ, కానీ కామ్యకర్మలను ఆచరించడం. అశమః అశాంతి, స్పృహ అనగా ఇక్కడ ఇందాక చెప్పినట్లుగాను తృష్ణ సంగము, ఇటువంటివి ఇవన్నీ కూడాను రజోగుణముతోని పెంపొందేటటువంటివి. అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదోమోహ ఏవచ తమస్యేతాని జాయంతే వివృద్ధే గురునందన. అప్రకాశకం అంధకారమైనటువంటిది తమో గుణము, అప్రవృత్తి దేన్ని ఏది పనులేవి చేయకుండా అలాగ బద్ధకంగా కూర్చోవడం, ప్రమాద తప్పులు చేయడం, మోహ అవివేకము, ఇవన్నీ కూడా తమోగుణముతో సంబంధించినటువంటివి. యదా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహభృతు తదోత్తమ విధాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. సత్వగుణముతోని ఎప్పుడైతే మనము ఎక్కువగా సత్వగుణములోని ఎక్కువగా మనం ఉంటామో, ప్రాముఖ్యత చెంది ఉంటామో, అప్పుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టే మరణ సమయమందు ఆ దేహి ఎక్కడికి వెళ్తుంది అంటే ఉత్తమ లోకానికి వెళ్తుంది. తదా ఉత్తమ విధాం లోకాన్, ఉత్తములు ఉన్నటువంటి లోకాన్ని ఆశ్రయిస్తుంది. అమలాన్ ప్రతిపద్యతే, అది మలినం లేనటువంటి ఆ యొక్క లోకాలను చేరుతుంది. ఇప్పుడు మనం సత్వగుణాన్ని ఎక్కువగా మనం పెంపొందించుకోగలిగితే రజసి ప్రళయం గత్వా కర్మసంఖ్యుషు జాయతే తథా ప్రళీనస్తమసి మూఢయోనిషు జాయతే. రజోగుణం అధికంగా ఉన్నప్పుడు కర్మ ఎక్కువగా అంటే పనులను, ఈ కోరికలు కలిగినటువంటి కర్మలను చేపట్టేటటువంటి వారి యందు జన్మిస్తూ ఉంటారు. మూఢులు తమోగుణము ఎక్కువగా ఉన్నటువంటి వారు మూఢ యోనులందు, అనగా అజ్ఞానము అవివేకము ఉన్నటువంటి యోనులలో జన్మిస్తుంటారు. అవి జంతువులు కూడా అవ్వచ్చు. కర్మణ సుకృతస్యాహు సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమస ఫలం. మళ్ళీ సమరీ స్టేట్మెంట్ అయితే కర్మణ సుకృతస్యాహు, మంచి పనులు చేస్తున్నప్పుడు ఇక్కడ మళ్ళీ ఇక్కడ మనం ఇక్కడ అపోహ చెందకూడనిది ఏంటి అంటే, ఇక్కడ ప్రకృతి చేత ఉద్భవించేటటువంటి మూడు గుణములలోని బంధింపబడిన వాణి గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది, కానీ మోక్షము గురించి కాదు ఇక్కడ. ఎందుకంటే మంచిగా చేసినటువంటి కర్మలు సాత్వికము నిర్మలము వాటి ఫలము అని చెప్పి చెప్తున్నారు. అనగా ఫలాన్ని పొందడం తప్పదు, ఇది నిష్కామ కర్మ కాదు, ఫలాన్ని పొందడం తప్పదు, తప్పి తప్పక వాళ్ళు మంచి లోకములను చేరుతారు, మళ్ళీ ఇక్కడికి వచ్చి పుడతారు. రజసహతు ఫలం దుఃఖం, ఈ దుఃఖం అంటాడు ఈ ఫల దాని యొక్క ఫలము రజోగుణము చేత చేసేటటువంటి పనుల చేత వచ్చేటటువంటి ఫలము దుఃఖము. తమసహ ఫలం అజ్ఞానం. సో మనం చేసేటటువంటి పనులకు ఫలం అనేది తప్పదు, కానీ సత్వగుణము చేత చేసేటటువంటి వాటి చేత కనీసం మనం సుఖము అనేటటువంటిది పొందుతాము, దుఃఖము అనేటటువంటిది రజోగుణము చేత, అజ్ఞానము అనేటటువంటిది తమోగుణము చేత. సత్వాసంజాయతే జ్ఞానం రజసహ లోభ ఏవచ ప్రమాదమోహో తమసహా భవతః అజ్ఞానం ఏవచ. సో సత్వము నుంచి ఏమొచ్చింది, జ్ఞానం అనేటటువంటిది వచ్చింది. రజస్సు నుండి ఏమొచ్చింది, లోభము అనేటటువంటిది వచ్చింది. తమస్సు నుంచి ఏమొచ్చింది, ప్రమాదము మోహము అనేటటువంటివి వచ్చాయి. ఆ తర్వాత ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థాః మధ్యే తిష్ఠంతి రాజసాః జఘన్యగుణ వృత్తిస్థాః అధో గచ్చంతి తామసాః. అయితే ఈ సత్వగుణము చేత చేసేటటువంటి పనులతోనే
మృత్యువు చెందిన తర్వాత ఊర్ధ్వలోకాలకు వెళ్ళారు సత్వగుణ సంపన్నులు. రజోగుణం వాళ్ళు మధ్యలోకంలో అనగా భూమి మీదే మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటారు. స్వర్గలోకాలకు వెళ్ళిన వాళ్ళు కూడా ఎప్పుడప్పుడు వస్తారు, కానీ వాళ్ళకి కొంచెం టైం పడుతుంది, వీళ్ళు వెంటనే పుట్టేస్తారు. అదో గచ్చంతి తామసాహ అతల వితల సుతల రసాతల తలాతల మహాతల ఇలాంటి లోకాలన్నిటికీ వెళ్తారు తమో గుణముల్లో ఉన్నటువంటి వారు. శ్లోకం తర్వాత నుంచి మనం చదవాలి. నాణ్యం గుణేభ్యః కర్తారం యథా ద్రష్టాను పశ్యతి. నాణ్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టాను పశ్యతి. గుణేభ్యశ్చ పరాం వేత్తి మద్భావం సోధి గచ్చతి. గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధి గచ్చతి. నాణ్యం గుణేభ్యః కర్తారం యథా ద్రష్టాను పశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధి గచ్చతి. నాణ్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టాను పశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధి గచ్చతి. నాణ్యం అనేది తీసుకోవాలి మహోదయ. న అన్యం న అన్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టా అనుపశ్యతి గుణేభ్యః చ పరం వేత్తి మద్భావం సహ అధిగచ్చతి. అనుపశ్యతి వేత్తి అధిగచ్చతి. అనుపశ్యతి కహ అనుపశ్యతి ద్రష్టా ద్రష్టా అనుపశ్యతి ద్రష్టా న న అనుపశ్యతి న అనుపశ్యతి. ఆమ్ ద్రష్ట న అనుపశ్యతి. న అనుపశ్యతి. కం న అనుపశ్యతి కర్తారం కర్తారం న అనుపశ్యతి. కీదృశ్యం కర్తారం? అన్యం కర్తారం. అన్యం కర్తారం. కేభ్యః కస్మాత్ కస్మాత్ కుతః? గుణేభ్యః. గుణేభ్యః. ఇక్కడ గుణేభ్యః పంచమే విభక్తే, షష్ఠీ కాదు. షష్ఠీ అలాగవ్వదు, క్షమించాలి, చతుర్థి కాదు. ఇక్కడ చతుర్థి ఎందుకు కాదు అంటే, గుణముల నుంచి వేరుగా, గుణముల నుండి వేరుగా గుణేభ్యః బహువచనం అంటే అపాదానం జరుగుతుంది. గుణములు కర్త అని ఇక్కడ సారాంశము. గుణములే పనులను కర్తలు. చేస్తున్నాయి, అంతేగాని ఇంకెవరు కారు అనేటటువంటిది ఇక్కడ విషయం. సో ఇక్కడ గుణేభ్యః గుణాన్ కర్త గుణాన్ కర్తృన్ లేక గుణం కర్త కర్తారం ఇది. అక్కడ బహువచనం ఏకవచనం వాడితే గుణం కర్తారం ఇది. యహ మన్యతి సహ వేత్తి, లేదంటే గుణాన్ కర్తృన్ ఇది యహ మన్యతే సహు సహ వేత్తి సహ సమ్యక్ జానాతి. ఎవరైతే గుణములు కర్తలు అని తెలుసుకుంటారో వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకున్నారు. కానీ ఎవరైతే గుణేభ్యః అన్యం కర్తారం ఇది యహ అనుపశ్యతి, అదే కాదు గుణములకు భిన్నంగా కర్తలు అనేటటువంటి వారు ఇంకెవరో ఉన్నారు అని అనుకుంటే వాడు అజ్ఞాని. కానీ ఇక్కడ న
అనుపశ్యతి. కాబట్టి ఎవరైతే ఇంకే కర్త లేదు అనేటటువంటిది చూస్తున్నాడో వాడు ద్రష్ట. వాడు నిజంగా సమ్యక్ జ్ఞానం సమ్యక్ ద్రష్టుం శక్నోతి, వాడు సమంగా చూడగలుగుతున్నాడు. అదే కాకుండా వేత్తి, కహ వేత్తి, సహ వేత్తి, సహ వేత్తి, సహ కం వేత్తి, పరం వేత్తి. పరం వేత్తి కేభ్య గుణేభ్య, మళ్ళీ ఇక్కడ పంచమియే గుణేభ్య. కస్మాత్ కుత పరం వేత్తి? గుణేభ్య, గుణముల నుండి వేరుగా పరం ఇతి వేత్తి. సహ తత్ పరం అని ఇక్కడ పరం అనేది ఇక్కడ నపుంసకలింగమే ఉంటుంది. అందుకు సహ సహ అన్యేభ్య గుణేభ్య పరం ఇతి వేత్తి. అతడు వేరు, గుణముల నుండి వేరు అని చెప్పేటటువంటి ఒక జ్ఞానము కూడా రెండవది. మొదటి జ్ఞానము కర్తను కాను అనేటటువంటి జ్ఞానము, రెండోది గుణముల నుండి నేను వేరు, నేను ఉత్కృష్టుడను, పరం అంటే వేరే కాదు ఉత్కృష్టుడను, నేను వేరు పైగా దానిని మించినటువంటి ఉత్కృష్టమైనటువంటి చైతన్యమును అనేటటువంటి భావం కూడా తనలో ఉంది. సహ అధిగచ్చతి, సహకం అధిగచ్చతి, మద్భావం అధిగచ్చతి. అధిగచ్చతి ఇక్కడ మద్భావం అనే దానికి ఇక్కడ వివరణ ఇచ్చినది ఒకసారి చదువుకుందాం. మద్భావం అనగా మత్స్వరూపం, మత్స్వరూపం అనగా ఇంకా బ్రహ్మము, మమ స్వరూపం, మత్స్వరూపం నా యొక్క నిత్య, మమే మత్ కదా మహోదయ, అదే దానిని మద్భావం అన్నప్పుడు మత్స్వరూపం అనగా ఇక్కడ నిరాకార నిర్వికార నిత్య చైతన్యము అనేటటువంటి ఆ రూపమును, ఆ మోక్షమును తను పొందుతాడు. సాక్షీభూత ఇది పురుష యదా జానాతి తదా మోక్షం ప్రాప్నోతి. అత్ర యావంతి కర్మాణి భవంతి తాని సర్వాణి గుణాః ఏవ కుర్వంతి, సర్వాణి గుణాః ఏవ కుర్వంతి, నతు ఆత్మా సహచ గుణేభ్యః వ్యతిరిక్తః కేవలం కర్మణాం సాక్షిభూతః. కర్మలకు కేవలం సాక్షి సాక్షిభూతులుగా ఉంటున్నాడంతే. ఇది పురుషః యదా జానాతి, జీవుడు ఎప్పుడైతే తెలుసుకుంటాడో తదా మోక్షం ప్రాప్నోతి. అంటే నథింగ్ ఇస్ లెఫ్ట్ ఇన్ అవర్ హ్యాండ్స్ కదా మహోదయ. అంటే అంటే ఇప్పుడు ఈ గుణాలన్నీ పురాకృత కర్మ జనితాలు, అంటే ప్రకృతి నుంచి వచ్చే జనితాలు. సో దాని పని అది, అంటే సత్వమా రజమా తమమా అని వీ హ్యావ్ టు పుష్ అవర్ సెల్స్ టు లిమిట్. అంటే ఇప్పుడు నేను రజంలో ఉన్నాను అనుకోండి, నేను సత్వం వైపు చూడాలి, అంటే అటు వెళ్లేందుకు ప్రయత్నించాలి. బట్ ఇట్ ఈస్ ఆల్రెడీ డెస్టిన్డ్ కదా మహోదయ. అవును. సో అది ఇక్కడ మొదట ఏంటంటే ఎప్పుడు ముఖ్యమైనటువంటి పాఠం ఈ మూడు గుణాలను అధిగమించాలి. అధిగమించాలి, అది కూడా మళ్ళీ ఆత్మ ఈజ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, ఇట్ ఈస్ జస్ట్ ముందర ముందర మనకి థియరటికల్ నాలెడ్జ్ ముందర కావాల్సినది ఏంటంటే నేను ఈ మూడు కాదు, నాకు ఈ మూడిటితో కూడా సంబంధం లేదు. లేదు, అది రెండో మా వాక్యం. అందుకే ఈ వాక్యం మన ఈ శ్లోకం చాలా మంచి సారాంశం. ఆ విధంగా ఈ మూడు గుణాలకి నేను అతీతుణ్ణి, అది ఎప్పుడు కూడా బేసిక్ ఫౌండేషనల్ జ్ఞానం, అది ఎప్పుడు ఉండాలి. కానీ
అది నాకు ఇంకా తెలియట్లేదు. ఎందుకంటే నేను ఇంకా నొప్పులు అనుభవిస్తున్నాను, సుఖాలను అనుభవిస్తున్నాను, దుఃఖాలను అనుభవిస్తున్నాను, అన్నీ కూడా అనుభవించవలసి వస్తుంది. ఈ అనుభవాలన్నీ కూడా ఈ మూడు గుణాల నుంచే వస్తున్నాయి. అంటే ఫార్ములాలోని రెండో స్టెప్పు మొదటి వాక్యం, ఈ శ్లోకంలో మొదటి వాక్యం, ఈ సుఖము అనుభవించడం అనేది నేను చెయ్యట్లేదు, దానికి కర్త కేవలం ఆ గుణాలు మాత్రమే, దుఃఖము అనుభవిస్తున్నా లేకపోతే నేను సాధించాను అనుకున్నా ఇవన్నీ కూడా నేను చెయ్యట్లేదు, గుణములే చేస్తున్నాయి. అంటే ఓకే, అంటే ఏదైనా అచీవ్మెంట్ వస్తే ఇది నాది కాదు, ఏదైనా బాధ వస్తే ఇది కూడా నాది కాదు అనే భావనతో ముందుకు వెళ్ళాలి మరి. అది ఆ సెకండ్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఎందుకంటే ఈ ఫస్ట్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్తో మోక్షం వస్తుంది, బాగుంది, కానీ అది తెలియట్లేదు మనకి సులభంగాను. అది తెలిసినప్పటికీ మనకి మోక్షం వచ్చేస్తుంది, బాగుంది, సంతోషం, కానీ మెజారిటీకి అది సాధ్యపడట్లేదు కదా. అందుకప్పుడు ఏమవుతుంది, మనము ఈ మూడు గుణాలకు తగ్గట్లుగా మనం అప్పుడు పనులు చేయడం జరుగుతుంది. న్యాచురల్గా సత్వగుణాన్ని కేవలం ఎక్కువగా అవలంబించి పనులను చేస్తూ ఉంటే మనం చేసే ప్రతి పనిలోని కూడాను అందరినీ మంచిగా చూడడము, దానం చేయడము, ఎవరివి దోచుకోకుండా ఉండడము, ఎవరిని నిందించకుండా ఉండడము, ఇలా ఏవో చేసుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, అది సత్వముతోని నిండినటువంటి ప్రకాశకం అనేటటువంటి తేజస్సుతోని జరుగుతున్నటువంటి వ్యవహారం, కానీ అది బంధనం కూడా. కానీ అది ఎంత బంధనమైనా సరే కనీసం ఉత్కృష్టమైనటువంటి లోకాలను చేరేటటువంటి యోగ్యత పొందుతాం మనం. పొందుతాం. కానీ అది బంధనమే. అంటే అది పరంధామాన్ని మనం చేరలేకపోతున్నాము. కానీ నెక్స్ట్ లెవెల్, ఫస్ట్ స్టెప్ మోక్షంకి వెళ్తాం అనుకుందాం, అది కుదరట్లేదు కాబట్టి ఇప్పుడు ఊర్ధ్వ లోకాలకి మాత్రం వెళ్ళే అవకాశాన్ని పెంపొందించుకుంటున్నాం. అది మోర్ రియలిస్టిక్, డ్రీమ్ బిగ్. అది ఎక్కువ సాధ్యం. ఎందుకంటే మనం హియర్ అండ్ నౌ దాన్ని అవలంబించవచ్చు మనం. కానీ ఈ కామ్యకర్మలను ఆచరించడం అనేది ఎప్పుడైతే మొదలు పెడతామో, ఉదాహరణకి ఆశిస్తూ చేసేటటువంటి పనులు, నాకు ప్రమోషన్ కావాలి కాబట్టి నేను ఇలా కష్టపడతా, వాడు నన్ను మెచ్చుకోవాలి కాబట్టి నేను ఇలా చేస్తా, నాకు ఆస్తిని సంపాదించడమే ధ్యేయము కాబట్టి నేను కూడబెడతా, అంటే నాట్ ది అదర్ వే అరౌండ్. ఆస్తి నా పని ద్వారా ఆస్తి వస్తే దానిని నేను సరే దాని మీద మమకారం పెట్టుకోకుండా దాన్ని ఏదో చేసానేమో, కానీ ఆస్తిని సంపాదించడమే ధ్యేయంగా ఇలాగవన్నీ కామ్యకర్మలు అయిపోతాయి, తృష్ణ, అలాగే దానికి అటాచ్ అవడం సంగము. సో ఇవన్నీ చేస్తూ కూర్చుంటే నేను ఊర్ధ్వలోకాలకు వెళ్ళట్లేదు, ఈ లోకంలోనే భూలోకంలోనే మరల వెంటనే జన్మిస్తున్నా, తమోగుణముతో ఇంకా చెప్పేక్కర్లేదు, తమోగుణముతోని చేస్తే జాడ్యము, అలసత్వం, బద్ధకం, ఒక రకమైనటువంటి నీరసం, తను నీరస పడతాడు, చుట్టుపక్కల వాళ్ళని నీరస పెడతాడు, అదొక రకమైనటువంటి లాగేస్తుంది, ఒక ఊబిలోకి లాగేస్తున్నట్టుగా లాగేస్తూ ఉంటుంది, మొత్తం నీరసం కలిగిస్తుంది. అటువంటి వాడు అజ్ఞాని, వాడు అసలు తెలియట్లేదు ఏమిటి జ్ఞానము ప్రపంచంలో ఏం చేస్తాడో కూడా లేకుండా. తెలియట్లేదు. అటువంటి వాడికి వేరే అధోగతి పడుతుంది. సో ఇది ఒక మంచి ఫార్ములా, ఇది అంటే గుర్తుపెట్టుకోవడానికి చాలా అవసరమైన ముఖ్యమైనటువంటి శ్లోకం ఇది. ఇప్పుడు కొటేషన్స్ చెప్తారు కదా మోదయ్, డ్రీమ్ బిగ్ అట్లీస్ట్ యూ కెన్ సెల్ అమాంగ్ స్టార్స్ అని. సో మోక్షానికి మనం
డ్రీమ్ చేస్తే మేబీ ఊర్ధ్వలోకాల దగ్గర అవును, ఆగుతాము. అంతే. దాన్ని స్ట్రెచ్ గోల్ అని అంటాం. యాక్చువల్గా నేను ఆ స్ట్రెచ్ గోల్ అనే కాన్సెప్ట్ని కూడా వాడుతూ ఉంటాను. స్ట్రెచ్ గోల్ అంటే ఏంటంటే, నాకు అసాధ్యము అని తెలిసినప్పటికీ నేను దాన్ని ధ్యేయంగా పెట్టుకోవడానికి కారణం ఏంటంటే, దానికి ఏం చేస్తే కనీసం సగం దారం సగం దాకానైనా సరే దూరమైన చేస్తున్నాను. అది అందుకు స్ట్రెచ్ గోల్ అంటారు దాన్ని. గుణానేతానతీత్యత్రీన్ దేహి దేహ సముద్భవాన్. గుణానేతాన్యతి, ఒక్కసారి మళ్ళీ చెప్తున్నాడు. గుణానేతాన్ అతీత్యత్రీన్. గుణానేతానతీత్యత్రీన్ దేహి దేహ సముద్భవాన్ దేహి దేహ సముద్భవాన్. జన్మ మృత్యుజరా దుఃఖై విముక్తో అమృతమశ్నుతే. జన్మ మృత్యుజరా దుఃఖై విముక్తో మృత్యుమశ్నుతే. మృతమశ్నుతే మృతమశ్నుతే, అమృతం అమృతమశ్నుతే. అమృతమశ్నుతే. గుణానేతానతీత్యత్రీన్ దేహి దేహ సముద్భవాన్ జన్మ మృత్యుజరా దుఃఖై విముక్తో అమృతమశ్నుతే. గుణానేతానతీర్త్యత్రీన్ దేహి దేహ సముద్భవాన్ జన్మ మృత్యుజరా దుఃఖై విముక్తో మృతమశ్నుతే. గుణాన్ ఏతాన్ అతీత్య త్రీన్ దేహి దేహ సముద్భవాన్ జన్మ మృత్యు మృత్యు సమాసపదం ఓకే జన్మ జన్మ మృత్యు మృత్యుజరా దుఃఖై విముక్తః అమృతం అశ్నుతే. జన్మ అశ్నుతే అతి అశ్నుతే కహ అతిత్యనంటే అశ్నుతే. దేహధారి, దేహధారి దేహదారి లేదు కదా ఇక్కడ. దేహ దేహి ఉంది కదా మహోదయ, దేహి దేహి ఉంది. దేహి అశ్నుతే. దేహి అశ్నుతే పునః కహ. విముక్తః విముక్తః దేహి విముక్తః దేహి అశ్నుతే కం అశ్నుతే. అమృతం అమృతం అశ్నుతే. అమృతం అశ్నుతే పునః అతీత్య కిం కృత్వా అశ్నుతే. అతీత్య త్రీన్ అతీత్య గు ఏతాన్ త్రీన్ గుణాన్ కాన్ అతీత్య అతీత్య. ఏతాన్ త్రీన్ గుణాన్ ఏతాన్ త్రీన్ గుణాన్ పునః కీదృశాన్. సముద్భవాన్ దేహ సముద్భవాన్ దేహ సముద్భవాన్ దేహ సముద్భవాన్ ఏతాన్ త్రీన్ గుణాన్ అతీత్య దేహి విముక్తః అమృతం అశ్నుతే. అశ్నుతే. కైహి దుఃఖైహి దేని దేని నుండి కాదు ఇక్కడ, దేని చేత చేత అని ఇక్కడ దేని నుండి అనే వస్తుంది అసలు అర్థం, దేని చేత కాకపోయినా. జన్మ మృత్యు జరా దుఃఖై జన్మ మృత్యు అలాగే జరా వృద్ధాప్యము దుఃఖము ఇటువంటి వాటి చేత ఇటువంటి వాటి చేత నుండి ముక్త నుండి నుండి విముక్ నుండి అంటే డైరెక్ట్ ట్రాన్స్లేషన్ అయితే చేత, చేత ఎందుకంటే తృతీయ విభక్తి కదా, కానీ వాటి నుండి విముక్త అమృతం అశ్నుతే. సైతే ఈ మూడు గుణాలు దేహ సముద్భవాన్ దేహమును పుట్టించేటటువంటి గుణములు ఈ మూడును
కానీ ఈ దేహి అనేటటువంటి జీవాత్మ చైతన్యము అందులో ప్రవేశిస్తోంది. సో దానికి దీనికి వేరే తేడా ఉంది అని ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు. దేహి అనేటటువంటి వాడికి దేహముతో ఏమాత్రము సంబంధము లేదు. ఈ దేహము యొక్క గుణములు ఎటువంటివి? దానికి పుట్టుక ఉంటుంది, చావు ఉంటుంది, వృద్ధాప్యం ఉంటుంది, సంసార దుఃఖములు అనేటటువంటివి ఉంటాయి, లంపటాలు అనేటటువంటివి ఉంటాయి. ఇవి అన్నీ కూడాను ఈ దేహముకు సంబంధించినటువంటి, దేహము మూడు గుణముల చేత నిర్మింపబడింది. ఎప్పుడైతే ఈ దేహి ఈ విషయాన్ని తెలుసుకుని విముక్త ముక్తిని పొందుతాడో అతడు నిజంగానే అప్పుడు అమృతాన్ని ఆస్వాదిస్తాడు, మోక్షమును పొందుతాడు. అర్జున ఉవాచ కైర్లింగై స్త్రీన్ గుణాన్ ఏతాన్ అతీతో భవతి ప్రభో. అర్జున ఉవాచ కైర్లింగై స్త్రీన్ గుణాన్ నేతాన్ అతీతో భవతి ప్రభో. కిమాచార కథం చైతాన్ త్రీన్ గుణానతి వర్తతే. కిమాచార కథం చైతాన్ త్రీన్ గుణానతి వర్తతే. కైర్లింగై స్త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో. కిమాచార కథం చైతాన్ త్రీన్ గుణానతి వర్తతే. కైర్లింగై స్త్రీను గుణ స్త్రీననుగు కైర్లింగ్ కైర్లింగ్ ఇందాక మొదటిసారి బాగానే చెప్పారు. కైర్లింగైహి త్రీన్ గుణాన్ అనమాట. కైర్లింగై స్త్రీన్ గుణాన్. కైర్లింగై స్త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో. కిమాచార కథం చైతాం స్త్రీం గుణా చైతాం కిమాచార కథం చైతాన్. ఓ చైతాన్ దగ్గర కిమాచార కథం చైతాం స్త్రీం గుణానతి వర్తతే. అర్జున ఉవాచ కైహి లింగై లింగైహి లింగైహి త్రీన్ గుణాన్ ఏతాన్ అతీతః భవతి ప్రభో. భవతి 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 క్రియాపదం. ప్రభో. కిం ఆచారః కథం చ తాం స్త్రీన్ చైతాన్ ఏతాన్ చ త్రీన్ ఏతాన్ త్రీన్. గుణాన్ అతివర్తతే భవతి. భవతి కహ భవతి అతీతః భవతి అతీతః భవతి. అతీతః భవతి కైః అతీతః భవతి. కైః ఉంది అక్కడ లవ్, అక్కడ ప్రశ్న అడుగుతున్నాడు కాబట్టి కైః అతీతః భవతి అని ప్రశ్న వేస్తున్నాడు. కైః కీదృశైః కైః లింగైః. కైః లింగైః అతీతః భవతి. లింగము అనగా చిహ్నములు అని అర్థం. ఇక్కడ లింగము అనగా అటువంటి ఏంటి, ఆ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఏ ఏ చిహ్నములు ద్వారా, లక్షణాలు అని కూడా చెప్పచ్చా మామూలు లక్షణాలు లక్షణం. చిహ్నములు అంటే ఇక్కడ సైన్స్ ఏంటి, అటువంటి అంటే నేను చూడాలంటే అటువంటి సైన్ ఎటువంటి సైన్స్ నేను చూడాలి అంటున్నాడు. లక్షణాలే కానీ ఎటువంటి సైన్స్ నాకు కనబడతాయి. కైః లింగైః అతీతః భవతి. అతీతః ఇక్కడ అతీతః అనేది క్రియా కర్తృపదం, భవతి కర్మ క్రియాపదం. కర్మపదం ఏంటి మరి?
త్రీన్ గుణాన్, త్రీన్ గుణాన్ ఏతాన్ ఏదాన్ త్రీన్ గుణాన్, ఏతాన్ త్రీన్ గుణాన్ అతీతః అతీతః కైహి భవతి. అతీతః భవతి. కైహి దేనిచేత అతీతః ఏకః జనః అనుకుందాం ఇక్కడ. జనః ఏకః గుణాన్ అతీతః భవతి కైహి భవతి కైహి భవతి. ఇది కర్మణి ప్రయోగం అనడానికి లేదు, ఎందుకంటే ఇక్కడ ఆబ్వియస్లీ భవతి ఉంది కదా మహోదయ, భవతి ఉంది. క్రియతే లేదు. రెండోది ఏంటంటే మనకు కర్మపదం కూడా ద్వితీయ విభక్తిలో ఉంది కూడా, కాబట్టి నార్మల్ కర్మణి ప్రయోగం ఫార్మాట్. నార్మల్ ఫార్మాట్. అందువలన ఏంటి ఒక ఒక ఎవడైనా సరే అధిగమించాలి అతీత ఈ మూడు గుణముల్ని కూడా దాటుకుని వెళ్తున్నాడు అంటే ఏ లక్షణాలు చేత అతడు అతీతుడవుతున్నాడు అనేది ఇక్కడ మొదటి ప్రశ్న వేశాడు. సహా తస్య ఆచార కిం భవతి తస్య ఆచార కిం భవతి అతని యొక్క ఆచారములు ఎలా ఉంటుంది ఎలా ఉంటాయి. కిం రాదేమో అక్కడ అలాగ, మరి కిమాచార అనేది ఇక్కడ సమాస పదమేమో అని అనిపిస్తుంది, ఎందుకంటే కహ ఆచార రావాలి కదా. అవును మహోదయ. కథం చ ఏతాన్ త్రీన్ గుణాన్ అతివర్తతే సహా ఏతాన్ త్రీన్ గుణాన్ కథం అతివర్తతే. ఎలాగ ఈ మూడు గుణముల్ని కూడా అతడు దాటుకుని వెళ్తాడు. ఈ మూడు నాకు తెలియాలి, ఏంటా గుణాలు ఏంటా లక్షణాలు. ఇతడు ఒకడు గుణాలను అధిగమించాడు అని తెలుసుకోవడానికి అతడి యొక్క వ్యవహారం ఎలా ఉంటుంది, ఏ పద్ధతిలోని అతడు ఈ మూడు గుణాలను దాటుకుని వెళ్ళగలుగుతున్నాడు, ఇవి మూడు తెలుసుకోవాలనుంది అని అడిగాడు అర్జునుడు. శ్రీ భగవానువాచ ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ. శ్రీ భగవానువాచ ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ. నద్వేష్టి సంప్రవృత్తాని ననివృత్తాని కాంక్షతి. నద్వేష్టి సంప్రవృత్తాని ననివృత్తాని కాంక్షతి. ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ. నద్వేష్టి సంప్రవృత్తాని ననివృత్తాని కాంక్షతి. ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ. నద్వేష్టి సంప్రవృత్తాని ననివృత్తాని కాంక్షతి. ఈ వచ్చే శ్రీ మూడు శ్లోకాలు కూడాను బాగా లోడెడ్, అవి టైం పడతాయి. శ్రీ భగవాన్ ఉవాచ ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహం ఏవ చ పాండవ. న ద్వేష్టి సంప్రవృత్తాని, ఒకటే పదమా, సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి. కాంక్షతి న ద్వేష్టి, ద్వేష్టి ద్వేష్టి న ద్వేష్టి న కాంక్షతి. న కాంక్షతి. నా కాంక్షతి. అయితే పైన అస్థియో సంతియో పెట్టుకోవాలి. ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహం ఏవ చ సంతి. హే పాండవ, హే పాండవ. ప్రకాశం అనగా ప్రకాశం అస్తి, ప్రవృత్తిం అస్తి, మోహం అస్తి.
ప్రకాశం సత్వగుణ సంపన్నం, సత్వగుణము ద్వారా పొందేటటువంటిది జ్ఞానము, సుఖము. ప్రవృత్తి అనగా రజోగుణము ద్వారా వచ్చేటటువంటి రాగాత్మకం, అలాగే తృష్ణాసంగ సముద్భవం, అలాగే దుఃఖమయం, మోహం. కర్మను కూడా అది కలగజేస్తుంది. మోహం అనేటటువంటి తమోగుణము చేత వచ్చేటటువంటిది అజ్ఞానజం, అలాగే మోహము ప్రమాదాలస్య నిద్రా కారణం. ఈ మూడు ఉన్నాయి. ఇప్పుడు మూడిటి చేత సంప్రవృత్తాని నివృత్తాని. ఇప్పుడు తప్పట్లేదని ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ మూడు గుణముల చేత రకరకాల పనులు మనకు, పనులు ఫలములు వస్తున్నాయి మనకి. అది మనం ఇష్టమున్నా లేకపోయినా తప్పట్లేదు. పుట్టాను, పుట్టుకతోని చదువుకున్నాను, చదువుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నాను, పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లల్ని కన్నాను, పిల్లల్ని కన్న తర్వాత ఉద్యోగం చేస్తున్నాను, రకరకాల బాధ్యతలు వ్యవహరిస్తున్నాను, వాళ్ళకి కష్టం రాకుండా చూసుకోవాలి, వాళ్ళకి ఇబ్బందులు వచ్చినప్పుడు ఏమైనా దుఃఖం అనుభవించడం లేకపోతే ఉంటాయి, లేకపోతే వాళ్ళు వాళ్ళకి సురక్షితంగా ఉండేటట్లుగా అనేక రకాల ప్రయత్నాలు చేయాలి. రకరకాల ఇవేటి అలా వస్తూనే ఉంటాయి. అది ప్రకాశం అవ్వచ్చు, ప్రవృత్తి అవ్వచ్చు, మోహం అవ్వచ్చు, మూడింటి నుంచి వచ్చేటటువంటివి జరుగుతూనే ఉంటాయి. ఇతడు ఏం చేస్తున్నాడు? ఆ జ్ఞానము పొందాడు కదా, నేను కాదు గుణములే కర్త. అందుకు సంప్రవృత్తాన్ని వస్తున్నటువంటి వాటిని ద్వేషించట్లేదు అతను. అలాగ ఈ పనులు వాటి దారిలో వాటి అవి అయిపోతున్నాయి, దానిని సాక్షిగా చూస్తూ వాటిని ద్వేషించట్లేదు. నివృత్తాని కాంక్షతి. ఇక్కడ మనం ఒకసారి చూసుకోవాలి, నివృత్తి అంటే వదిలిపెట్టుకోవడం. వదిలిపెట్టుకోవడం అనేటటువంటిది కూడా ఆశించట్లేదు అని అర్థం వస్తుంది. కానీ ఒకసారి జాగ్రత్తగా చూసుకుంటే నయం. తత్వాదీనాం త్రయాణం యాని కర్మాణి కార్యాణి సుఖ ప్రవృత్తి మోహాదీని, అంతే కదా, సత్వము మొదలగు మూడు గుణములు వాటి ద్వారా ఏ కార్యములు సుఖము ప్రవృత్తి మోహము అనేటటువంటి గుణములు కలిగినటువంటి కార్యములు, తేషు ప్రాప్తేషు సత్సు అవి పొందగా యహ ప్రాతికూల్య బుద్ధ్యాన ద్వేషం యాతి. అతడు వాటిని ఇవన్నీ చిరాగ్గా ఉన్నాయి నాకు వద్దు అని వాటిని అసహించుకోవట్లేదు, ద్వేషించట్లేదు. నివృత్తేషు అనుకూల్య బుద్ధ్యా పునః న ఆకాంక్షాం కరోతి. ఇది ఎంత చెప్పినా ఇది సరిగ్గా మనకు సులభంగా లేదు. సో తెలుగు దాంట్లోకి వెళ్ళిపోదాం. ఇది ఇంకా సులభమైన సంస్కృతంలో రాయాలి, ఆల్మోస్ట్ నిజమోదయ శ్లోకంలాగే ఇక్కడ రాస్తారు. యోన ద్వేష్టి న కాంక్షతి అనేది మనం ముందు శ్లోకాల్లో కూడా 5th lesson అలా చదువుకున్నాం కదా మోదయ, తత్వవిత్ యోగి అని. సో అట్లా కొంచెం మెన్షన్ చేసి కొంచెం రాస్తే ఈజీగా ఉండేదో. అవునవును. సరే ఇక్కడ చూద్దాం తెలుగు దాంట్లో. సంప్రవృత్తాని సంప్రాప్తములైన ప్రకాశం, సత్వగుణ సంబంధమగు ప్రకాశము, ప్రవృత్తి రజోగుణ సంబంధమగు కార్యప్రవృత్తి, మోహం తమోగుణ సంబంధమగు మోహము, నిద్ర ఇత్యాది కలిగించేటటువంటివి. నద్వేష్టి ద్వేషింపడో. సో ఎవరు ఈ సత్వగుణము చేత, రజోగుణము చేత, తమోగుణము చేత,
సంప్రాప్తములైనటువంటి పనులను ద్వేషింపడో, నివృత్తిని విడిచిపోయిన ఆ గుణ సంబంధ కార్యములను కోరడో. ఓకే, సో సరిపోయింది. ఇక్కడ ఏంటంటే నివృత్తి దేని నుండి అంటే అవి అయిపోయాయి, నివృత్తి అనగా రిటైర్డ్, పనులు అయిపోయాయి, మళ్ళీ వాటిని ఇంకా కోరట్లేదు. బహుశా ఉదాహరణకి మనం ఏదో చాలా ఆనందం కలిగింది మనకి, ఒక ఏదో పని చేసి లడ్డూ ఆనందం, తినాలని అనిపించింది అనుకుందాం మోదయ్, మళ్ళీ లడ్డూ తినాలని లడ్డీ ఏదో కోరుకోరు లడ్డు తినాలనో, లేకపోతే ఒక హాలిడేకి వెళ్ళాను ఆనందం అనుభవించి మళ్ళీ అనుకుందాం. వెళ్ళాలి, బహ్ మళ్ళీ వెళ్దాము అనేటటువంటిది కూడా ఇక్కడ అవసరం లేదు. నివృత్తి నివృత్తాని న కాంక్షతి, నివృత్తాని కార్యాణి న కాంక్షతి, ప్రవృత్తాని సంప్రవృత్తాని కార్యాణి న ద్వేష్టి. ఇచ్చతి నద్వేష్టి. అవును, అవి అంటే మరి వచ్చినందుకు, ఇండైరెక్ట్లీ యోగినే కదా మహోదయ. అంతే, అవి వచ్చినందుకు తను కుమిలిపోవటం లేదు, చచ్చి నా అదో బతుకు అంటూ ఉంటారు కదా, నాకే ఎందుకు వాళ్ళ అవ్వాలి. ఆ గుణానికి ఇక్కడ అటువంటి దుర్బుద్ధి ఉండకూడదు అని ఇక్కడ చెప్తున్నాడు. అది మోదయ ప్రాక్టికల్ గా ఇలాంటి పర్సన్ ని మనం చూసామనుకోండి మోదయ, ఫర్ ఎగ్జాంపుల్ గోయింగ్ ఆన్ లైఫ్స్ లో ఏదైనా ఫ్యామిలీస్ లో చూసామనుకోండి, ఏంటి ఏం రియాక్ట్ అవ్వరు అని అడుగుతారు, ఏంటి ఏం అప్రిషియేట్ చేయరు అని అడుగుతారు, ఏంటి ఏం బాధపడరు అని అడుగుతారు. అది ప్రాక్టికల్ గా పాసిబుల్ అవుతుందమ్మా. ఇక్కడ చాలా మంచి క్వశ్చన్, ఎందుకంటే మనకి ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే మనకి మూడు రకాల వ్యక్తులు మనకు ఇక్కడ తటస్థిస్తారు. ఒకటి రియాక్ట్ అయ్యి అన్నిటికీను వాటిని తల్లకిందలైపోయి అది ఎలాగో మనకి తెలుస్తారు, వాళ్ళు వాళ్ళని మనం స్పందిస్తున్నారు అన్నట్లుగా మనం భావిస్తాం. రెండో వాళ్ళు మీరు అన్నట్లుగా ఏది అయినా సరే దానికి రియాక్ట్ అవ్వట్లేదు. మూడోది స్తబ్దుగా కనబడే వాళ్ళని చూస్తాం. ఈ స్తబ్దుగా కనబడే వాళ్ళని మనం చూసినప్పుడు వాళ్ళు అంటే వాళ్ళలో ఉత్సాహం చూడట్లేదు మనం. ఉత్సాహం లేదు అనగా తమో గుణం ఎక్కువ ఉంది అక్కడ, ఎక్కువ పాళ్ళు తమో గుణం పాళ్ళు ఉన్నాయి అక్కడ. తమో గుణ పాళ్ళు ఎక్కువ ఉండడం వలన ఏంటంటే ఆలస్యము అనగా బద్ధకంగా, వాళ్ళకి ఎంత ప్రతిభ ఉన్నా ఉద్యోగం చేయకపోవడం, కానీ సంసారంలో ఉంటున్నారు. కొన్నదేమన్నా వాళ్ళని సన్యాసి యోగి అంటానికి వీల్లేదు మోదయ, వాళ్ళు తమో గుణం కిందే తమో గుణం అది యోగి కాదు, కానీ వాళ్ళు ఏంటి దురదృష్టవశాత్తు సత్వగుణ సంపన్నులుగా చలామణి అయిపోతూ ఉంటారు. కన్ఫ్యూజన్ వాళ్ళు చలామణి అయిపోయి మిగతా వాళ్ళని భ్రమింపజేస్తారు, నేను ఏమైనా ఇబ్బంది పెడుతున్నానా. కరెక్ట్. కానీ అక్కడ సాంసారిక బాధ్యతలు లేవు అక్కడ. సో అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇప్పుడు చూసారు కదా మూడు రకాలు. ఒకళ్ళు ఏంటంటే పూర్తిగా వ్యవహారంలో దూరిపోయి దొల్లిపోతూ ఉంటారు, కష్టం వస్తే దొల్లిపోతారు, ఆనందం మంచి వస్తే ఆనందిస్తారు, కాంక్ష అలాగే ఉంటుంది, అది క్లియర్గా రజోగుణం అని తెలిసిపోతుంది. రెండో వాళ్ళు ఏంటంటే అటు ఇటు రెండిటిని కూడాను బ్యాలెన్స్డ్గా మేనేజ్ చేయగలరు, కానీ మీకు చూడడానికి ఎక్సైటింగ్గా అనిపించట్లేదు మొదటి వాళ్ళతో పోలిస్తే. వాడు మంచి ఫ్లాంబాయింట్గా ఉన్నాడు, వీడు ఫ్లాంబాయింట్గా లేడు, హీస్ బోరింగ్. కానీ ఇక్కడ ఈ బోరింగ్ వాడికి ఒక చిన్న పాఠం ఉంది, బోరింగ్ వాడు బోరింగ్గా ఉండక్కర్లేదు. ఎందుకంటే అక్కడ న ద్వేష్టి అనేది ఉపయోగపడుతుంది మనకి, ఎందుకంటే ఆ వచ్చిన దానిని ఎలా ఉన్న దానిని అలా ఆస్వాదిస్తాం, కానీ దానిని ఇవి నేను కాదు గుణాలు ద్వారా అవుతున్నాయి, నేను దీనికి అతీతుడను అనే ఒక భావంతో నేను మసలుకోగలుగుతున్నాను. ఉదాహరణకి గురువులను చూసామే అనుకుందాం,
శ్రీకృష్ణుని చూశామని అనుకుందాం. శ్రీకృష్ణుడు తను మామూలుగానే వ్యవహరిస్తూ ఉంటాడన్నట్లుగా మనకి తెలిసిపోతుంది, కానీ అతనికి అన్నీ తెలుసు. సద్గురు జగ్గి వాసుదేవ్ లాంటి వాళ్ళు ఉన్నారు, క్లియర్గా వాళ్ళు నవ్వుతారు, ఆనందంగా కనబడతారు, జోక్స్ వేస్తారు, మోటార్ బైక్ నడుపుతాడు అతను. చాని చూసే వాళ్ళకి అర్థం అవ్వక వాళ్ళు ఇతడు అన్ని సంసారంలోనన్నీ పరిత్యజించలేదు అని అనుకుంటారు. నిజానికి పాయింట్ ఏంటంటే అక్కడ అవన్నీ అతను చేస్తున్నా సరే అతను వాటికి అంటుకోవట్లేదు, తనకి నలిప్యతే. నలిప్యతే. అది బోరింగ్ కాదు చూసారా, అది ఐశ్వర్యం. అందుకే మనకి ఐశ్వర్యం అనే పదం చాలా అవసరం. ఐశ్వర్యంలోని మనకు అన్ని రకాల ఆ తేజస్సు అన్నీ కూడా చాలా కొట్టొచ్చినట్టుగా కనబడతాయి. అదే తమో గుణంతో ఉన్నటువంటి వాడు అవి చిచ్చిచి నేను ముట్టుకోకూడదు, బైక్ బైక్ ఎక్కకూడదు, నేను విమానం ఎక్కకూడదు అంటే అప్పుడు ఏమవుతుంది, ద్వేష్టి. అది వేస్ట్. ద్వేష భావంతో ఉన్నాడు, అది కపటం అయిపోతుంది అప్పుడు. గాసిపిక్ కార్నర్ అయిపోతుంది, లోపల సో లోపలే గాసిప్. ఇక్కడే మనం క్లియర్గా మనం సత్వగుణము రజోగుణము తమోగుణాన్ని మూడు క్లియర్గా చూడగలుగుతున్నాం, అంతే కదా. మనం ఇప్పుడు ఒకవేళ మనం రజోలో ఉన్నామో, తమోలో ఉన్నాం యాక్చువల్లీ, సో ఇఫ్ వి వాంట్ అవర్ సెల్ఫ్ టు ట్రావెల్ టువర్డ్స్ ద పాత్ ఆఫ్ లైట్, ధ్యానం వైపు ప్రయాణించాలి, అదే మోటో కూడా. సో ప్రయాణించాలి అని అనుకున్నప్పుడు మనం ఎలా మనల్ని చేంజ్ చేసుకుంటాం మోదయ? ఇది వస్తున్న యాటిట్యూడ్ మంది మన దగ్గర నుంచి వస్తున్నది కాదు, బట్ చేంజ్ ఈస్ నెసెసరీ అన్నప్పుడు ఎలా చేసుకుంటాము? ముందర దేనికైనా జ్ఞానం అవసరం. నేను ఎన్లైట్మెంట్. తమోగుణంలో ఉన్నాను, ప్రమాదం, తప్పులు చేసేటటువంటిది, బద్ధకంగా ఉండేటటువంటిది, అతి నిద్రతో కూడినటువంటిది, నేను చేస్తున్నవి అవే అయినటువంటి జ్ఞానం ముందర రాగలగాలి కదా. నేను ఉన్న స్థితి మంచిది కాదు, దీని నుండి నాకు చేంజ్ కావాలి. బాగుపడేటటువంటి బాగుపడడానికి అవతలది మంచిగా కనబడాలి. ఇది బాగాలేదు, అవతలది బాగుంది అనేటటువంటి గుణమైనా సరే జ్ఞానం కలగాలి, కలగకపోతే ఏం మార్పు రాదు కదా. దురదృష్టం అదే, మరి తమో గుణంలో ఉండేటటువంటి వాడిని అజ్ఞానజం అని చెప్పాడు కాబట్టి ఆ జ్ఞానంలో ఉండిపోతాడు వాడు. వాడికి మీరు ఎంత చెప్దామన్నా సరే వాడు జ్ఞానం పొందక వాడు మారట్లే. ఏదో మనం చెప్పాం కాబట్టి బలవంతంగా మారి అంటే ఆ రోజుకి పని చేస్తాడు, మళ్ళీ మామూలైపోతాడు. కానీ వాళ్ళలోనే ఒకవేళ జ్ఞానాన్ని పొంది ఓ లేదు ఇలా కుదరదు నేను మార్చుకోవాలి, అది కూడా సాధ్యమే. ఎలాగా, కొంతమందికి అలవాటైపోతుంది, పిల్లలకి ముఖ్యంగా మనం నేర్పించక వాళ్ళు బద్ధకంగా ఉండడం, నిద్ర లేవ ఆలస్యంగా లేవడం, పక్క బట్టలు సర్దుకోకపోవడం, ఇంట్లో సాయం చేయకపోవడం, ఇలాంటి వాటితోని వాళ్ళు తమో గుణం ఎక్కువగా వాళ్ళలో ఉంటుంది ఈ మధ్యకాలంలో ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పిల్లలకి ఎవరు నేర్పించట్లేదు. కానీ అది ఎక్వైర్డ్ ఏమో కానీ నిజంగా వాళ్ళ ఇన్హరెంట్ పర్సనాలిటీ కాకపోవచ్చు, అది ఎక్వైర్డ్ అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళకి అలాగ కూర్చోబెట్టి తినిపించడం జరుగుతుంది. సో వాళ్ళకి మనం ఇది కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళకి జ్ఞానాన్ని మనం ఇచ్చి వాళ్ళ చేత ఒక డిసిప్లిన్ పద్ధతిలోని వాళ్ళని నేర్పించామనుకోండి, బహుశా వాళ్ళలో ఇన్హెరెంట్ క్వాలిటీస్ బట్టి వాళ్ళు రజోగుణాన్ని అవలంబించి, నేను అందుకే అంటాను తమోగుణం నుంచి ఫస్ట్ జ్ఞానం వచ్చిన తర్వాత రజోగుణంలోకి మారిన చాలు, అట్లీస్ట్ పనులు అలవాటు అవుతాయి. ఆ తర్వాత దాని నుండి కలిసి సత్వం అనే దానికి ప్రోగ్రెషన్ సాధ్యమని నేను అంటాను. మరి భగవద్గీతలో అలా ఇవ్వలేదు, తమోగుణం నుంచి రజోగుణంకైనా రా, రజోగుణం నుంచి ఇప్పుడు సత్వగుణానికైనా రావచ్చు అని ఏమి ఇవ్వలేదు అలాగా. బట్ నాకు తెలిసి ఇది తప్పేం లేదని అనిపిస్తుంది.
సత్వము అంటే నాట్ నెసెసరీలీ సైలెంట్ నేచర్ అని సత్వం అనటానికి లేదు. అస్సలు కాదు. జ్ఞానముతో కూడినటువంటి వాడు కాబట్టి అతడికి అన్ని సులభంగా తెలుస్తున్నాయి ఇప్పుడు. డిఫరెన్షియేట్ చేయగలుగుతారు, ఇట్ ఈజ్ రైట్ ఇట్ ఈజ్ రాంగ్. దాంతోనే అతడు ఊగిసి రావట్లేదు, ఊరికే ఎక్సైట్ అయిపోవటం లేదు, ఊరికే బాధపడట్లేదు, అందుకు బోరింగ్గా కనబడుతున్నాడు. ఇప్పుడు మనకంటే మహోదయ నార్మల్ సిటిజన్స్, నార్మల్ పర్సన్స్ కాబట్టి, అంటే వీఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు రూల్ ద కంట్రీ వైజ్. ఇప్పుడు ప్రతి హ్యూమన్ బీయింగ్ ని తీసుకుంటే చాలా మంది ఇప్పుడు పొలిటీషియన్స్, నరేంద్ర మోదీ లాంటి వాళ్ళు, సో దే హ్యావ్ టు టేక్ డెసిషన్స్ ఉంటాయి కదా మహోదయ, అలాంటివి తీసుకుని. సో ఇప్పుడు వాళ్ళకి మరి అది రజోగుణమే ఆపాదించబడుతుందా వాళ్ళకి? అంటే లేదు దట్ ఈజ్ వాళ్ళు మళ్ళీ లేదు. మంచి చేయడానికి ఉంటారు కదా కంట్రీకి. సో అదికే ఇక్కడ జ్ఞానము, నాకు తెలిసి అతనికి జ్ఞానము పూర్తిగా ఉంది కాబట్టి ఈ మూడు గుణాల చేత వ్యవహారాలు నడుస్తాయి. మనకు ఒకటే ఉంటుంది అని ఎక్కడ చెప్పలేదు కదా. ఇన్ఫాక్ట్ మనకు శ్లోకం కూడా ఉంది, రెండిటిని అణిచివేస్తుంది ఒకటి అణిచివేస్తున్నాయే వచ్చినప్పుడు. కానీ పూర్తిగా వాటిని నిర్మూలించేయట్లేదు, అణిచివేస్తున్నాయి అంతే. సో మీకు ఆ ఫ్లక్చుయేటింగ్ ప్యాటర్న్స్తో అన్ని వ్యవహారాలు నడుస్తూ ఉంటాయి, మూడు గుణాలు ఉండేటటువంటివి. ఈ జ్ఞానము ఉండి ఆ రాజు ఆ నాయకుడు వ్యవహరిస్తాడు జనక మహారాజు లాగా, జనక మహారాజు అలాగే నరేంద్ర మోదీ. చాలా మందికి అతను అర్థం అవ్వక అనేక మాటలు అంటారు, కానీ అగైన్ సేమ్ థింగ్. అతడు పై దేశాలు వెళ్ళినప్పుడు మంచి వస్త్రాలు ధరిస్తాడు, ఎందుకంటే ఒక తేజస్సుని ఒక కనబడేటప్పుడు మళ్ళీ అక్కడ ఐశ్వర్యం అనేటటువంటి లక్షణాలన్నీ అక్కడికి రావాలి. ఏదో జబ్బు పట్టేసినట్టు, లేకపోతే బేదరికంలో ఉన్నట్టు, ఆస్టియర్ అంటారు కదా. ఆస్టియరిటీ ఏం అవసరం లేదు, మన దేవతలు ఎవరికి ఆస్టియర్గా వాళ్ళు తక్కువ బట్టలు వేసుకుని తక్కువ ఆభరణాలు వేసుకుని అక్కడ కూర్చోలేదు. వాళ్ళందరూ ఐశ్వర్యవంతుల్లాగా బంగారాన్ని ధరించి పట్టు వస్త్రాలు వేసుకున్నట్లుగానే మనకు ఎప్పుడూ చిత్రీకరించడం జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళు ఆనందాన్ని అనుభూతి చెందుతున్నారు, ఐశ్వర్యాన్ని ప్రకటిస్తున్నారు కూడా. సో అవన్నీ చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఏమాత్రము చెలించట్లేదు. సో వస్త్రాలు, మంచి మంచి వస్త్రాలు ధరించడం అవన్నీ కూడాను ఆ లోపల బయట కూడా మనం ఒక రకమైనటువంటి సమతుల్యతను తీసుకురాగలగాలి మన వ్యవహారంలో. సో అప్పుడు అవన్నీ ఈ జ్ఞానంతోనే సాధ్యపడతాయి. వాళ్ళ జ్ఞానంతో చేస్తారు కాబట్టి వీలైనంత వరకు వాళ్ళకి అంటము. ఆఫ్ కోర్స్ ఎప్పుడైతే అందులోని పూర్తిగా నిమగ్నం అవుతారో కొన్ని రకరకాల ఇమోషన్స్ వస్తూ ఉంటాయి, అది తప్పదు. మరి అవి ఎంతవరకు మనకి సో అలాంటివి వాళ్ళ క్రియల్ని, వాళ్ళ కర్మానుసారంగా చేసే క్రియల్కి ఆపాదింపబడతాయి. అదే ఎక్కువ బాధ్యతలు ఉండేసరికి ఖచ్చితంగా ఇమోషన్స్ అటు ఇటు అవుతాయి. ఇప్పుడు నేను రామాయణం చదువుతున్నాను, రాముడు ఉదాహరణకి నిన్న యుద్ధకాండ మొదలైంది. యుద్ధకాండ సమయానికి హనుమంతుడు శుభవార్త తీసుకొచ్చాడు, సీతాదేవి కనబడింది, ఇవన్నీ ఆచూకీ తెలిసింది, అవన్నీ సంతోషించాడు, కౌగిలించుకున్నాడు హనుమంతుడిని. కానీ మళ్ళీ నిరాశ చెందాడు, మళ్ళీ ఏడుపు మొహం పెట్టాడు. అది సరికాదు, అది సరికాదు. ఎందుకంటే ఇంకా అప్పటికి డ్రాగ్ అవుతుంది, అప్పటిదాకా అండర్స్టుడ్, ఎందుకంటే సీత కనబడలేదు, ఎక్కడుందో ఆచూకీ తెలియలేదు కాబట్టి. ఇప్పుడు తెలిసిన తర్వాత కూడాను దేనికి తను భయపడ్డాడు అంటే బహుశా అర్థం చేసుకోవచ్చు, కానీ ఇంకా లిమిట్ ఉంటుంది. దేనికి భయపడ్డాడు అంటే ఇప్పుడు ఈ సముద్రాన్ని దాటేది ఎలాగా, అండ్ సమయం మించిపోతుంది,
సీత ఏమో 2 నెలల గడువు ఇచ్చింది, 6 నెలల్లో అని కనబడకపోతే నేను ఇంకా చచ్చిపోతాను అన్నట్లుగా చెప్పింది కాబట్టి భయపడుతున్నాడు. ఎలా దాటుతాను అసలు సముద్రాన్ని? కానీ శుభవార్త వచ్చిన తర్వాత ఇంకా ఏదో విధంగా ధైర్యం తెచ్చుకుని ఏదో మొదలు పెట్టాలి, కానీ మళ్ళీ భయంలోకి లేకపోతే బాధల్లోకి వెళ్ళిపోయాడు. అప్పుడు సుగ్రీవుడు ఇంకా అదే చెప్తాడు, ఇంకా చాలు, ఇంకా అవసరం లేదు బాధపడడానికి, ఎందుకంటే వానరులం మేమందరం ఉన్నాము, మాకు అవన్నీ సాధ్యమే, మేము అటువంటివి చేయగలుగుతాం, మేము దాటగలుగుతాము, ఇబ్బంది ఏం లేదు, దయచేసి ఇంకా వద్దు, ఇంకా అటువంటి బాధపడడం అనేది వద్దు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, మరి ఎక్కడా ప్రకాశించ ప్రవృత్తించ మోహమేవచ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాన్ని నా నివృత్తాన్ని కాంక్షది, అది అప్లై చేశాడా లేదా రాముడు? ఆ మొమెంట్కి బహుశా అప్లై చేయలేదు, చేయలేదు. అందుకు మళ్ళీ కుంగిపోతున్నాడు. సో అంటే అంత కష్టాన్ని అనుభవిస్తున్న ఆ బరువు, ఇంకా అది అంతా మోసి 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 ఆ కష్టాన్ని, మేబీ ఇంకొక బ్రేకప్ పాయింట్ వచ్చేసి అవి ఇంకా ఈ ప్రిన్సిపల్స్ని అప్లై చేయడం ఇంకా సాధ్యపడట్లే. సో రాముడికి ఈ ఆ బ్రేకింగ్ పాయింట్ వచ్చి హీ ఈజ్ రియల్లీ కైండ్ ఆఫ్ టార్మెంటెడ్ అనమాట, అది క్లియర్గా తెలుస్తుంది. విగత స్పృహ క్వాలిటీని అప్పుడు కోల్పోయాడు. ఎందుకంటే రాముణ్ణి అందరూ కూడా అలాగే తనని వర్ణిస్తూ ఉంటారు, అతడు ధర్మ సంపన్నుడు, ధర్మానికి నిలబెత్తు నిదర్శనం ఆయనే, ఇవన్నీ వాళ్ళు ఎప్పటికప్పుడు గుర్తు చేస్తున్నారు. అంటే రాముడికి ఆ కేపబిలిటీస్ ఉన్నాయి నార్మల్గా, కానీ బ్రేకింగ్ పాయింట్ వచ్చి ఈవెన్ రామా ఈజ్ బీయింగ్ టెస్టెడ్ సో రాముడికే తప్పలేదు అని అర్థమవుతుంది. అది ఇక్కడ పాయింట్ అగైన్. సో మనం వీటిని తక్కువ అంచనా వేయడానికి లేదు, మనం వీలైనంత వరకు వీటిని మనం పాటించాలే. కానీ నేను ఎందుకు వాటిని లైట్ గా తీసుకునేందుకు, అంటే అది ఈజీగా ఓకే మనం ప్రాక్టీస్ చేసేస్తానులే అనుకోవడానికి లేదు, అలానే ఇట్ ఇస్ డిఫికల్ట్ అని వదిలేయడానికి లేదు. లేదు, మన ప్రయత్నం మనం చేస్తూ వెళ్ళాలి, ఎక్కడో అక్కడ మొట్టికాయలు పడుతూ ఉంటాయి, మొట్టికాయలప్పుడు కూడా ఆ జ్ఞానాన్ని మనం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవడం అనేదే ముఖ్యమైన పాఠం. దానికి ఒకళ్ళకి సాధ్యం కాదు. ఇప్పుడు రాముడు ఒక్కడు ఉన్నాడు అంటే రాముడు బహుశా ఇంకా బాధల్లోనే అలాగ కూలిపోయి అందులోనే దిగిపోయి బ్యాక్ ఉండిపోయేవాడేమో. టు పెవిలియన్ కి ఆయన వెళ్ళిపోయేవాళ్ళు. సత్సంగం అనేది అవసరం, సత్సాంగత్యం అవసరం, పక్కన ఇంకొకళ్ళు లేదు పర్వాలేదు అని ఇంకొక దృష్టికోణం చెప్పగలగడం లక్ష్మణుడు చేస్తూ వచ్చాడు. ఎందుకంటే ఇద్దరే ఉన్నారు కదా అరణ్యంలోని, లక్ష్మణుడు చేస్తూ వచ్చాడు సత్సాంగత్యం వాళ్ళిద్దరి మధ్యనే, ఆ తర్వాత సుగ్రీవుడు వచ్చాడు. ఇలాగా సత్సాంగత్యం అందువలన మనకి ఎప్పటికప్పుడు మన బాధ్యతని గుర్తు చేస్తుంది, జ్ఞానాన్ని కల్పిస్తుంది, మనం బయటికి రాగలుగుతాం. ఓకే, మనం ముగించాలి. దిగుచున్నాను ఉండగా మోదయ అమ్మ. ఉదాసీన గీత చదువుకుంటాం గాని మోదయ, అది ప్రాక్టికల్ లైఫ్ కి ఎట్లా అప్లై చేయగలము అని తెలియకపోతే మళ్ళీ ఇది బుక్ అయిపోతుంది మోదయ. అంటే అది జస్ట్ చదువుకునేందుకు ఒక అంతే. బుక్ లాగా అయిపోతుంది. అవును అవును, కానీ ప్రాక్టికల్లీ అప్లికబుల్. ఉదాసీనమదాసీన గుణైర్యోన విచాల్యతే గుణావర్తంత ఇత్యేవ యోవతిష్ఠతి నేంగతే. ఉదాసీనవదాసీనః గుణైర్యో న విచాల్యతే గుణా వర్తంత ఇత్యేవ యోవతిష్ఠతి నేంగతే. ఉదాసీనవత్ ఆసీనః గుణైః గుణైర్యో గుణైః యః న విచల్యతే విచాల్యతే గుణాః వర్తంతే వర్తంతః అనుకున్నాను, వర్తంతేమో అనుకుని వర్తంతః ఇక్కడ నేను ఇక్కడ చూద్దాం.
వర్తంతి కూడా అవ్వచ్చు. వర్తం వర్తంతౌ వర్తంతః శత్రు ప్రత్యయము అవ్వచ్చు, బట్ వర్తంతి కూడా అవ్వచ్చు, చూద్దాం. ఇతి ఏవం ఏవ యః ఏవ ఇది ఏవ ఓ ఇత్యేవ ఏవం కాదము ఏవం కాదు, ఇది ఏవ. ఓకే ఇతి ఏవ యః అవతిష్ఠతి నా ఇంగితే న ఇంగితేనేమో ఇంగతే, న ఇంగతే ఇంగతే న ఇంగతే న అయితే ఇంగతే విచాల్యతే అవతిష్ఠతి నేంగతే పాసిబిలి వర్తంతే, చూద్దాం. న విచాల్యతే, కహ న విచాల్యతే, యహ ఆసీనః ఓ ఆసీనః యహ ఓకే దానవత్ ఆసీనః గుణైః. యహ యహ ఆసీనః, ఆసీనః కాదు, యహే. యహ న విచాల్యతే ఉదాసీనవత్ ఆసీనః యహ గుణైః న విచాల్యతే. బస ఆసీనః కూడాను ఎవరైతే ఉదాసీనమును కలిగినటువంటి వాడు, ఎవరైతే గుణముల చేత న విచాల్యతే, ఈ గుణముల చేత అతడు ఏమాత్రము తుణకడు. ఇచ్చాడు విచలంతి యహ ఉదాసీనవత్ తిష్ఠన్ గుణకార్యైః సుఖ దుఃఖ మోహైః విచాలయితుం న శక్యతే. ఎవరైతే ఈ గుణముల వలన ఉదాసీనుడు అనేటటువంటి వాడెవడు పట్టించుకోడు, పట్టించుకోకుండాను తుణకడు, ఏమాత్రం తుణకడు. ఇక్కడ ఇంకేం ఇచ్చాడు, ఉదాసీనవత్ తటస్థుని వలే ఆసీనః ఉన్నవాడై యహ ఎవరైతే గుణముల చేత చలింపజేయబడడోన విచాల్యతే. సో అదే కర్త, కర్త యహ ఆసీనః, యహ ఉదాసీనవత్ ఆసీనః గుణైః న విచాల్యతే. ఓకే, గుణముల చేత అతడు ఏమాత్రం చలింపబడట్లే. నెక్స్ట్ అవతిష్ఠతి, యహ అవతిష్ఠతి. ఇక్కడ వర్తంతః వర్తంతేవ చూసుకుందాం అనుకున్నాం కాబట్టి యహ అన్నారు కదా మహోదయ అది అవును, యహ అన్నాడు ఏకవచనం. వర్తంతః గుణాహే అవుతుంది నాకు తెలిసి, చూద్దాం ఒకసారి. ఇతి అని కూడా ఇచ్చాడు కదా, గుణాహ అనేది వర్తంతే, వర్తంతే దానికి ఇచ్చాడని, వర్తంతే అంటే బహువచనం కదా వర్తంతే ఎక్కువ క్రియాపదం. క్రియ గుణాహ ఏవ వర్తంతే, బహుశా అది గుణాహ ఏవ వర్తంతే ఇతి యహ అవతిష్ఠతి న ఇంగతే. ఇంగతే అనే దానికి అర్థం ఏంటంటే చలింపడో, అవతిష్ఠతి ఉన్నాడు అని ఇచ్చాడు ఇక్కడ. యహ గుణాహ సర్వకార్యేషు ఏవ వర్తంతే, యహ గుణాహ సర్వకార్యేషు ఏవ వర్తంతే న తైహి మమ కోపి సంబంధః ఇతి న ప్రతికర్తుం ఇచ్చతి. సహ సుఖ దుఃఖయోహో తర్వాత తర్వాత శ్లోకం. సో అయితే ఇక్కడ ఈ శ్లోకంతో ఏంటంటే గుణముల చేత అతడు ఏమాత్రము చెలింపబడట్లేదు, పైగా గుణములే అన్నిటికీ కారణములవుతున్నాయి అని తెలుసుకుని చెలించట్లేదు అనే అర్థం వచ్చింది. ఇంగతే అంటే అదే ఇక్కడ చెలించట్లేదు. చాల్యతే అని ఇచ్చారు కదా మహోదయ విచాల్యతే అనేది మన కర్మణి ప్రయోగం చల విచలతి అంతే అంతే విచాల్యతే కదా మహోదయ అవ్వచ్చు అంతే, ఎందుకంటే గుణైహి ఉంది కర్తృపదము తృతీయ విభక్తిలో,
ఆసీనః యః అనేది కర్మపదము. ఎవడు గుణముల చేత చలింప ఎవరు గుణముల బడదు చేత చలింపబడట్లేదు, కర్మణి ప్రయోగం. గుణైహి యః ఉదాసీనవత్ ఆసీనః యః న విచాల్యతే, అంతే కర్మణి ప్రయోగం. తర్వాత సమదుఃఖ సమదుఃఖ సుఖ స్వస్థః సమలోష్టాశ్మ కాంచనః తుల్య ప్రియా ప్రియో ధీరః తుల్య నిందాత్మ సంస్థుతిః. సమ దుఃఖ సుఖ స్వస్థః సమలోకాశ్మ లోష్టాశ్మ సమలోక సమలోష్టాస్మ కాంచనః తుల్య ప్రియా ప్రియో ధీర ధీరస్తుల్య నిందాత్మ సంస్థుతిః తుల్య ప్రియా ఇది. ప్రియో ధీరః తుల్య నిందాత్మ సంస్థుతిః. తుల్య ప్రియా ప్రియో ధీరః తుల్య నిందాత్మ సంస్థుతిః. ఓకే, టైం చూసుకుందాము. ఓకే, సమ దుఃఖ సుఖ స్వస్థ. సో ఇక్కడ ఏంటంటే ద్వంద్వాలు చెప్తున్నాడు. స్వస్థ అంటే అందులోని స్థిరముగా ఉండేటటువంటి వాడు. సమ దుఃఖ సుఖ స్వస్థ, అతడి పేరే, అతడి యొక్క విశేషణం ఇది. యహ సమదుఃఖ సుఖ అస్తి, దుఃఖమును సుఖమును సమముగా చూసేటటువంటి వాడు సమదుఃఖ సుఖ. స్వస్థ స్వస్థ అంటే ఏమి ఇచ్చాడు ఇక్కడ? ఆత్మయందే స్థిరముగా ఉన్నటువంటి వాడు స్వస్థ. యహ స్వస్థ ప్రసన్నః అని ఇచ్చారు మాది. యహ సమలోష్టాశ్మ కాంచన, ఎవరైతే లోష్టమును కాష్టమును కాంచనమును ఒకలాగే చూస్తాడో, మృత్ మట్టిని, చెక్కను, బంగారమును, మట్టికి, చెక్కను, బంగారమును, మట్టి, రాయిట, రాయి, మృత్పాషాణ, మృత్పాషాణాలు, మృత్పాషాణ కాంచన కాంచనములు, మృత్పాషాణ కాంచనములు. సో మట్టి, రాయి, బంగారమును ఎవరు ఒకలాగే చూస్తున్నాడు. తుల్య ప్రియాప్రియ, తుల్య ప్రియాప్రియ, ప్రియ అప్రియ, ప్రియము అప్రియమును ఒకలాగే చూస్తున్నాడు. యహ ధీర, అటువంటి ధైర్యవంతుడు. తుల్య నింద ఆత్మ సంస్థుతి, ఎవరైతే నిందను అలాగే తనను తనపై స్థుతిని రెండిటిని కూడా ఒకలాగే చూస్తున్నాడు అని ద్వంద్వములు, ద్వంద్వాతీతుడు అన్నమాట. దీని నుంచి తెలుసుకోవాల్సింది ఎవరైతే ద్వంద్వాతీతుడో. ఈ ద్వంద్వములు కూడా గుణముల ద్వారా వచ్చేవి కదా, వేరేగా చెప్పక్కలేదు. కానీ ఈ ద్వంద్వములను అతీతంగా ఉండేటటువంటి వాడు. తర్వాతది మానాపమానయోస్తుల్య తుల్యో మిత్రారిపక్షయో, మళ్ళీ ద్వంద్వమే అక్కడ దాకా. సర్వారంభ అపమాన పరిత్యాగీ గుణాతీత స ఉచ్యతే. ఓకే, సో మళ్ళీ తుల్య మాన అపమానయో తుల్య. మోదయ్య, వీళ్ళందరినీ సంయమి అంటారు కదా. ముందు అధ్యాయాల్లో మనకి ఇలాంటి ద్వంద్వాలన్నిటినీ తత్వవిత్, సంయమి, గుణి, మౌని, ఇలా రకరకాల పేర్లతో అదే కొంచెం రిపిటేషన్ గా చెప్తున్నారు. అంతేలేండి. సో ఎవరి అంటే అతని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయని అడిగితే మళ్ళీ చెప్తున్నాడు అవన్నీను. మా అవమానాలని అలాగే వాళ్ళ మీద ప్రశంసలను రెండింటిని ఒకలాగే చూసుకునేటటువంటి వాడు. మిత్రులను అరి, మిత్ర అరిపక్షయోహో తుల్య, శత్రువులను మిత్రులను ఒకలాగే చూసుకోగలిగేటటువంటి వాడు, చూడగలిగేటటువంటి వాడు. ఇది అర్థం చేసుకోవచ్చు, అది శత్రువులను కూడా కౌగిలించుకోమని కాదు ఇక్కడ. వారి యందు వీరి యందు కూడా ఆత్మయే ఉన్నది కామన్ అని చెప్పి తెలుసుకోవడమే కానీ అంతకన్నా కాదు.
ఇవన్నీ ద్వంద్వములు, ద్వంద్వాతీతములు. అలాగే సర్వారంభ పరిత్యాగి, సర్వారంభ పరిత్యాగి అన్నప్పుడు కామ్యకర్మలను మొదలు పెట్టడం అనేది త్యజించాడు. అది ముఖ్యమైన అర్థం ఇక్కడ. గుణ అతీత, గుణములకు నేను వేరు, సహ గుణాతీత ఇది ఉచ్యతే. అతడు గుణములకు వేరు అని చెప్పి చెప్పబడుతుంది. సో ఇతడి ఇవన్నీ లక్షణాలు అని చెప్తున్నారు. మాం చ యోవ్యభిచారేణ భక్తియోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. మాం చ యః అవ్యభిచారేణ భక్తియోగేన సేవతే సగుణాన్ సమతీత్య ఏతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. సేవతే కల్పతే, కః సేవతే? యః సేవతే. యః కం సేవతే? మాం సేవ. ఎవరైతే నన్ను సేవిస్తాడో, కేన సేవతే? భక్తియోగేన. అవ్యభిచారేణ భక్తి యోగేన. ఈదృశేన భక్తియోగేన అవ్యభిచారేణ, నేను కాక ఇంకెవరూ లేరు అనేటటువంటి అనన్య భక్తితో ఎవరైతే నన్ను సేవిస్తారో, అలాగే బ్రహ్మభూయాయ కల్పతే సహా బ్రహ్మభూయాయ. బ్రహ్మభూయాయ చతుర్థీ విభక్తిలా ఉంది ఇక్కడ. బ్రహ్మభూయ, బ్రహ్మభూయాయ అనే దానికి యొక్క అర్థం ఏంటో చూస్తున్నాం. బ్రహ్మభూయాయ అంటే మోక్షాయ, మోక్షము కొరకు. మోక్షమును కల్పతే అర్హతి. మోక్షము కల్పతే అంటే చేరుకుంటాడు కాదా మరి, అంటే ఈ విల్ రీచ్ అని కాదా, ఇక్కడ అదే ఫెసిలిటేటెడ్ అనా? కల్పతే అంటే ఇక్కడ అర్హతి అని ఇచ్చాడు సంస్కృత భారతీయ దాంట్లో. సమర్థుడవుచున్నాడు అంతే. సమర్థుడవుచున్నాడు అంటే ఎలిజిబుల్ అర్హత. సహా బ్రహ్మభూయాయ అర్హతి, అతడు బ్రహ్మభూయ అనేది ప్రథమ విభక్తి అయితే, బ్రహ్మభూయ అంటే మోక్ష, మోక్షం బ్రహ్మభూయ అంటే అదేంటో తెలియదు నాకు. అవతి ఇతి భూయ అంటే బ్రహ్మ నుంచి వచ్చేది మోక్షం. బ్రహ్మభూయ అంటే అర్థం ఏంటో మరి తెలియదు నాకు. బ్రహ్మణో భావ బ్రహ్మభూయం. తద్ధిత భావార్థక తద్ధితం అని తెలియదు. ఓకే. సహా గుణాన్ సమతీత్య, ఏతాన్ గుణాన్ సమతీత్య కిం కృత్వా అతీత్య సమతీత్య. అతడు చక్కగా ఈ గుణములను అధిగమించి మోక్షము కొరకు అర్హుడవుతున్నాడు అని చెప్పాడు. ఓకే. బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్య అవ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్య ఐకాంతికస్య చ. అహం అస్మి, అహం ప్రతిష్ఠా అస్మి, నేను స్థానమును. అహం ప్రతిష్ఠా అస్మి, అహం కస్య ప్రతిష్ఠా అస్మి? బ్రహ్మణ, బ్రహ్మము యొక్క స్థానమును అవుతున్నాను, అయి ఉన్నాను. కీదృశస్య బ్రహ్మణ? అమృతస్య, ఇమ్మార్టల్, మృత్యు అనేది దానికి లేదు. అవ్యయస్య, వికారములు లేవు దానికి, మార్పులు చెందదు. శాశ్వతస్య, ఎల్లప్పుడూ ఉండేటటువంటిది. శాశ్వతస్య ధర్మస్య, ఇక్కడ శాశ్వత ధర్మము అని ఇచ్చాడు, అనగా సనాతన ధర్మము, అనగా ఎల్లప్పుడూ సత్యము నిత్యము ఆధ్యాంతరహితము
సచ్చితానందము అనే గుణములు కలిగినటువంటి ధర్మము ఇది. సుఖస్య ఐకాంతికస్య చ, ఐకాంతికస్య సుఖస్యట. ఐకాంతిక సుఖము అంటే ఏంటంటేట, దుఃఖము అనేటటువంటిది అసలు ఏమాత్రమో తెలియనటువంటి సుఖముట ఇది. అంటే మనకు సుఖములు లౌకికంగా సుఖములు ఎప్పుడప్పుడు మళ్ళీ అయిపోతాయి, దుఃఖము మళ్ళీ మొదలవుతుంది. సో అలాగా సుఖము తాత్కాలికమైనటువంటిది, ఇది తాత్కాలికమైనటువంటి సుఖము కాదు. ఐకాంతికస్య సుఖస్య చ. సో ఈ విధమైనటువంటి బ్రహ్మము ఏదైతే ఉందో అదే అటువంటి మోక్షమును పొందుతాడు అని చెప్పి ముందర శ్లోకంలో అర్థముకి ఇది కలుస్తుంది అని చెప్పారు మహోదయ, తాత్పర్య. పైన శ్లోకంలో మాం చా ఉంది కదా మహోదయ, ఆ చా వ్యభిచారేణ భక్తి యోగేన చా అని పెట్టుకోవాలా మహోదయ? అక్కడ అన్వయం రాసుకునేటప్పుడు ఏమో మరి 26th అంటే చా, పెట్టుకోవచ్చు. ఆ ఇంకా చా దేనికి పెట్టాలా? యహ మాం అవ్యభిచారేణ భక్తి యోగేన కాదేమో, అది సంస్కృత భారతి అది వారి దాంట్లో యహ చ అవ్యభిచారేణ అది పైన పైన శ్లోకాలతో ముడిపడి ఉంది నాకు తెలిసి. ఎవడైతే ఇది కూడా ఇంది కూడా ఇది కూడా అన్నట్టు అంటాడు, ఇవన్నీ చెప్పగా పైగా అన్నీ ఆల్ చెప్పగా దీస్ అట్రిబ్యూట్స్ మరియు అంటాం కదా, మరియు ఎవరైతే అవ్యభిచారమైనటువంటి భక్తి యోగము చేత నన్ను సేవిస్తారు. సో ముందర ఇది శ్లోకానికి తర్వాత మరియు అని వచ్చింది. ఈ యహ అంటే డిస్క్రైబ్ చేసిన క్వాలిటీస్ కి మరియు మరియు ఎవరైతే, ఇంకా ఇది వేరే గుణాన్ని చెప్తున్నాడు కాబట్టి, మరియు ఎవరైతే భక్తి యోగముతో నన్ను సేవిస్తారో అతడు అని వచ్చింది. అది సో అయితే బ్రహ్మము అనేటటువంటిది ఏంటి అనేది మళ్ళీ సారాంశము ఇక్కడ చెప్పగా, బ్రహ్మము యొక్క గుణములన్నీ చెప్పి అటువంటి బ్రహ్మమును పొందుతాడు, ఈ గుణములన్నీ కలిగినటువంటి వాడు, గుణాతీతుడు అయినటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో ఈ విధంగా ద్వంద్వాతీతుడు కూడాను, పరమారంభ పరిత్యాగి, అనన్య ద్వంద్వాతీతః భక్తితోని నన్ను సేవించేటటువంటి వాడు, ఇలాగా ఈ గుణాలన్నీ అలాగే గుణముల చేతే అన్ని కార్యములు కలుగుతున్నాయి అని తెలుసుకొని అవి ఆపాదింపబడితే దానిని ద్వేషించకూడదు, అవి పూర్తయిన తర్వాత మళ్ళీ వాటిని కోరుకోకుండా ఎవరైతే ఉంటారో ఈ గుణాలన్నీ కలిగినటువంటి వాడు మోక్షము పొందుతాడు అని చెప్పి చెప్పారు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసుపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే గుణత్రయ విభాగయోగో నామ చతుర్దశోధ్యాయః. ఓం తత్సత్. ఓకే సో ఒక శాంతిమంత్రం చెప్పేద్దాం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాద్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదం మహోదయ్. వచ్చే వారం కూడా శుక్రవారం పొద్దున్న చెప్తాను, వీకెండ్ బయటకు ఎక్కడికి వెళ్తున్నాను. ఓకేనా అలాగే మీకు? మహోదయ్, అలాగే మహోదయ్, ఇదే టైం 6:30 శుక్రవారం పొద్దున్న. అలాగే మహోదయ్, ధన్యవాదం. ఓకే ఉంటాను, నమస్కారం.